కంటి తుడుపుగానే వెబ్సైట్లోకి జీవోలు ఆన్లైన్ మ్యూచువల్ రిజిస్టర్ల తేడా ఇది జీఓఐఆర్ ఆన్లైన్ రిజిస్టర్లో ఇలా మ్యూచువల్ రిజిస్టర్ జగన్ సర్కార్ అమలులోకి తెచ్చిన విధానం ఇక్కడ రెండు విధానాలు ఇవ్వడం జరిగింది జీవోలన్నీ ఇవి ఈ సైట్లో రిజిస్టర్ చేస్తారు దీంతో ప్రతి జీవోను సిస్టమ్ ఆధారిత సంకేత నెంబర్ ఇస్తారు ఉత్తర్వులన్నీ కూడా విడుదల చేసిన క్షణం నుంచే అందరికీ వెబ్సైట్లు అందుబాటులోకి వస్తాయి ఉత్తర్వుల రూపకల్పనకు సమయం ఇక్కడ వ్యయం తక్కువ సిబ్బంది అవసరం కూడా తక్కువ పని భారం కూడా తక్కువ జీఓఐఆర్ సైట్ జీవోలకు డిజిటల్ సంతకం లేనందున అన్నీ మూసివేసినట్లుగా దీన్ని మూసివేసినట్లు సర్కార్ అయితే చెబుతుంది బడ్జెట్ విడుదల ఉత్తర్వులకు డిజిటల్ సంతకం ఉపయోగిస్తున్న నేపథ్యంలో మిగిలిన జీవోలను కూడా డిజిటల్ సంతకం కల్పించడం తేలికైన పని అన్నమాట అన్ని జీవోలు జీఓఐఆర్ సైట్లో రిజిస్టర్ కావడం వల్ల పాలన పారదర్శకంగా ఉంటుంది అయితే ప్రజెంట్ జగన్ సర్కార్ తీసుకొచ్చిన విధానం చూసుకున్నట్లయితే ప్రతి ప్రభుత్వ శాఖలను జీవో కేటగిరీ ఆధారంగా మూడు రిజిస్టర్లు నిర్వహిస్తారు ఆ పుస్తకంలో నమోదు చేసిన జీవోకు వరుస సంఖ్య కేటాయిస్తారు ఈ విధానంలో రొటీన్ నేచర్ ఉన్న జీవోలను అవి సిద్ధమైన వారం తర్వాత మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంచుతారు మిగిలినవన్నీ రహస్యంగానే ఉంటాయి పుస్తకాలను నమోదు చేయడానికి వాటిని స్టాక్స్ ఫైల్ చేయడానికి రికార్డులు భద్రపరచడానికి ఒక్కో సెక్షన్కు ఆరుగురు సిబ్బంది రికార్డు గదులు అయితే అవసరం ఉంటుందన్నమాట జీవోఐఆర్ వెబ్సైట్కు ఏపీ ఈ గెజెట్ ప్రత్యామ్నాయం కాదు రిజిస్ట్రేషన్ ఇక్కడ రిజిస్టర్లో నమోదైన తర్వాత సంబంధిత శాఖాధిపతి అనుమతి ఉంటేనే ఈ గెజెట్లో అయితే అప్లోడ్ అయితే చేస్తారు చాలా జీవోలు రహస్యంగా ఉండటం వల్ల ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది నకిలీ జీవోలు చలమల్లోకి వస్తూ ఉన్నాయన్నమాట సో ఏ విధంగా చూసుకున్న ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా జీవోలన్నీ రహస్యంగా అయితే ఉంటున్నాయని అంటున్నారు సో ఇది మన ప్రజెంట్ ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో